డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మూడో చిత్రంగా జాంబీ రెడ్డి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆయన గత రెండు చిత్రాలు వైవిధ్యభరితంగా ఉండడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఈ మూవీ రివ్యూని ట్విట్టర్లో ఫ్యాన్స్ పంచుకుంటున్నారు. తెలుగులో వస్తున్న తొలి జాంబీ సినిమా కావడంతో ఈ మూవీ ఎలా ఉండబోతుంది, జాంబీలని ప్రశాంత్ వర్మ ఎలా చూపించబోతున్నారు అనే కుతూహలం ప్రేక్షకుల్లో నెలకొంది. సెన్సార్ బోర్డు నుంచి యుబిఐ సర్టిఫికేట్ పొందిన ఈ మూవీ 2 గంటల 5 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాపై ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండడం సినిమాకు కాస్త కలిసొచ్చేలానే కనిపిస్తోంది. ట్విట్టర్ ద్వారా ఈ మూవీపై రియాక్ట్ అవుతున్న ఆడియన్స్, జాంబీ రెడ్డి మూవీ ఫ్యామిలీతో కలిసి చూస్తూ ఎంజాయ్ చేయొచ్చనంటున్నారు. వెండి తెరపై జాంబీలను చూపించడంలో ప్రశాంత్ వర్మ తన విలక్షణతకు పదును పెట్టారని ట్వీట్స్ వస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ అంతా హిలేరియస్ కామెడీ సీన్స్ తో కథను నడిపించి ఇంటర్వెల్లో జాంబీలను ఎంటర్ చేశారట. అక్కడి నుంచి కథను సానబెట్టి సెకండ్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ సన్నివేశాలతో ప్రేక్షకుల్ని థ్రిల్ చేశారని అంటున్నారు నెటిజన్లు. మొత్తానికైతే ఈ మూవీ తెలుగు ప్రేక్షకులకు ఓ రిఫ్రెషింగ్ ఫీల్ తెప్పిస్తుందని ఆడియన్స్ రియాక్ట్ అవుతున్నారు. అలానే ఈ చిత్రంలో గెటప్ సీను పాత్ర చాలా హిలేరియస్ గా తీర్చిదిద్దారని అంటున్నారు. తేజ సజ్జా కూడా మంచి నటన కనబరిచారని చెప్తున్నారు. జాంబీ రెడ్డి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని కూడా ప్రేక్షకులు స్పెషల్ గా మెన్షన్ చేస్తున్నారు. చాలా లౌడ్ గా అనిపించినా కూడా సన్నివేశానికి కరెక్ట్ గా అనిపించేలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కుదిరిందని అంటున్నారు. సో ఓవరాల్ గా జాంబీ రెడ్డి సినిమా హిట్టాక్ ని సొంతం చేసుకుంది. డిస్ట్రిబ్యూటర్లకి లాభాల్ని మిగిల్చే అవకాశం కనిపిస్తోంది.